హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ యశోద గోపాల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక గివ్ అవే గిఫ్ట్ పెట్టాను కదా నేను ఇంతకుముందు ఎనిమిది పుణ్యక్షేత్రాలు చూసాము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అది లాస్ట్లో క్వశ్చన్స్ అడిగి ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను అనమాట ఎవరు రెస్పాండ్ కాలేదు ఒక అమ్మాయి మాత్రము పెట్టడానికి రాక తను నా వాట్సాప్ నెంబర్ అక్కడ ఇచ్చానన్నమాట నా వాట్సాప్ నెంబర్కి పెట్టింది మరి అమ్మాయి ఒక్కతి మాత్రం అన్నీ కరెక్ట్గా రాసిందనమాట ఈ ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఫస్ట్ క్వశ్చన్ పంపనూరు మురడి నేమకల్లు చీలకుర్తి గుంతకల్ పెన్నోబులం కసాపురం ఇస్కాన్ టెంపుల్ ఎనిమిది మేము ప్రదేశాలు చూసాము ఎనిమిది కరెక్ట్గా రాసింది రెండవది సరోజమ్మ గారు ఎక్కడ పేదలకు హెల్ప్ చేశారంటే చీలగుడ్తి స్వామి దగ్గర అని చెప్పింది తర్వాత ఎక్కడ మేము మూగజీవాలకి బిస్కెట్స్ పంచామంటే ఆవు కోతి అని అది కరెక్ట్ కసాపురంలో కరెక్ట్ రాసింది తర్వాత ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఏ ఊర్లో ఉన్నాడంటే గుంటకల వెంకటేశ్వర స్వామి గుడిలోని అది కూడా కరెక్ట్ రాసింది మరి ఎప్పుడు బయలుదేరామంటే తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు తర్వాత ఏ రోజు అంటే మంగళవారం బయలుదేరాము నిగమా నిగమాంత వర్ణిత అనే పాట రాసిన ఆ పాడిన అమ్మాయి ఈ బస్సులో ఎవరు అంటే అని రాసింది మరి బస్ టికెట్ ధర ఎంత అంటే ఆరు వందల యాభై రూపాయలు మరి వినాయకుని చందా నేను ఏ ఊరిలో ఇచ్చాను ఎందుకు ఇచ్చాను అంటే చంద ఎందుకు ఇచ్చాను అంటే వినాయక చవితి అని రాసింది మరి ఎన్ని జిల్లాల్లో మేము ఎనిమిది ప్రదేశాలు చూసామంటే రెండు జిల్లాలు అనంతపురం బళ్ళారి అని రాసింది కరెక్ట్గా ఆన్సర్ ఈ అమ్మాయి ఒక్కటే చేసిందండి ఇంకా ఎవరు రాయలేదు ఇది వాట్సాప్కి మాత్రమే నాకు పెట్టింది ఈ అమ్మాయి ఇంకా ఇద్దరు పిల్లలు పెట్టారు కానీ అవి ఏదో ఒకటి రెండు క్వశ్చన్స్కి మాత్రమే పెట్టారు కాబట్టి మరి నిహారిక కంగ్రాచులేషన్స్ నిహారికా నీకు నీకు ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను థ్యాంక్ యూ మరి మరికొన్ని వీడియోలతో ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్స్తో మళ్ళీ కలుద్దాం అందరూ రెస్పాండ్ కావండి ఖచ్చితంగా ఈసారి మంచి క్వశ్చన్లతో వస్తాను మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ